అంటే ఈ రాష్ట్రములో అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని మీరు ఎలా కాస్ట్ పెరిగిందని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దనేటువంటి రీతుల్లో ఒక గోబల్స్ ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో జరిగిన ప్రాజెక్టే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని వాస్తవాలను వక్రీకరించి గొంతు పెద్దగా చేసుకొని పదే పదే ఒక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాళేశ్వరం ఆయకట్టు గురించి కూడా పెద్దలు శ్రీయరన్న చెప్పి నేను అందులోకి పోను వాళ్ళు అక్కడ కూడా ఒక గోపల్స్ ప్రచారం ఆ తొంభై ఎనిమిది వేల ఎకరాలకే నీళ్ళు ఇచ్చిందని చెప్పారు గౌరవ నీళ్ళు శ్రీయరణ చెప్పినారు ఇంత ఎంత వచ్చింది కాలువలకి ఇంత ఎంత వచ్చింది స్టెబిలైజేషన్లో ఎంత వచ్చింది వారు సవివరంగా చెప్పారు ఇరవై లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన మాట నిజం ఇలా కొత్త ఆయకట్టు కావచ్చు చెరువుల కింద కావచ్చు వాగుల కింద కావచ్చు చెక్ డ్యామ్ల కింద కావచ్చు స్థిరీకరణ కింద కావచ్చు ఇరవై లక్షల ఎకరాలు ఇలా కాళేశ్వరం ద్వారా లబ్ధి జరిగింది కానీ మీరు దాన్ని తొంభై ఐదు వేలని తొంభై ఏడు వేలని రకరకాలుగా మీరు దాని ఒక గోబల్స్ ప్రచారానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువల్ల ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చెరువులను అనుసంధానం చేయడం ద్వారా భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి దాంతో ఇలా మత్స్య సంపద రెండు వందల శాతం మత్స్య సంపద పెరిగింది ఆయకట్టు పెరిగింది పంట ఉత్పత్తి పెరిగింది ఇదంతా వాస్తవం సాగు విస్తీర్ణం పెరిగింది నిజం పంట ఉత్పత్తి పెరిగింది నిజం మత్స్య సంపద పెరిగింది నిజం భూగర్భ జలాలు పెరిగింది నిజం రైతుల కళ్ళల్లో ఆనందం పెరిగింది నిజం ఇదంతా దాచేస్తే దాగని సత్యం ఇది మన కళ్ళ ముందు ఇలా రైతుల అనుభవంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇలా మీరు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఏది ఏమైనా ఇంకా ఇందాక పెద్దలు తీయరణ కూడా చెప్పారు వర్షాలు పడ్డాయట పంట బాగా పెరిగిందంటే అసెంబ్లీలో ఒక మంత్రి లేచి అంటాడు ఏ లే బీఆర్ఎస్ టైంలో వర్షాలు బాగా పడ్డాయి అందుకే పంట బాగా వచ్చిందట మరి కాంగ్రెస్ ఉన్నప్పుడప్పుడు వర్షాలు వల్లేదా కా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఏళ్ళు ఉన్నది కదా ఎన్నడు వాననే పడలేదా కాలమే కాలేదా మరి ఆ రోజు ఎందుకు పంట ఉత్పత్తి పెరగలే ఆ రోజు ఎందుకు మత్స్య సంపద పెరగలే అంటే అబద్ధమాన్ని అతికేటట్టు ఉండాలి మీ హయాంలో ఎన్నడు కూడా చెరువులను ప్రాజెక్టులతో మీరు అనుసంధానం చేయలేదు కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా వేలాది చెరువుల్లోకి ఇవాళ ఎండాకాలంలో మత్తళ్ళు దుంకింది నిజం ఎండకాలంలో వాగుల మీద చెక్ డ్యాములలో గలగల నీళ్లు బారింది నిజం అందుకే ఇలా పంట ఉత్పత్తి పెరిగింది భూగర్భ జలాలు పెరిగినాయి మరి సాగు విస్తీర్ణం పెరిగిందనే విషయాన్ని ఇలా గుర్తు చేసుకోవాలి అయినా ఇంకో విషయం కూడా రిపీట్ అవుతుంది సారీ అన్నగారు చెప్పారు కానీ షార్ట్గా నేను ముగిస్తా అయితే ఇలా ఆయకట్టు ఇలా కాళేశ్వరంలో తొంభై ఎనిమిది వేలు వచ్చిందంటారు వాస్తవంగా వచ్చింది ఇరవై లక్షలు కానీ అసలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక కొత్త ప్రాజెక్ట్ కడితే ముందు బ్యారేజ్ కట్టడము సర్జ్ పూల్ కట్టడము పంప్ హౌస్ కట్టడము రిజర్వాయర్ కట్టడము సబ్స్టేషన్లు కట్టడము మెయిన్ కెనాల్ కట్టడము డిస్ట్రిబ్యూటరీ కట్టడము ఆ తర్వాత కదా మైనర్స్ సబ్ మైనర్స్ కట్టేది ఇలా అంత చేసి పెట్టినాం మేము ఎనభై శాతం మైనర్స్ సబ్ మైనర్స్ దతే కాలువలకు నీళ్ళు వస్తాయి గా పని మీరు చేయండి అంటున్నాం మేము కాళేశ్వరంలో ఇప్పుడు ఆ విషయానికి వస్తే చరిత్ర కూడా చెప్పినారు గౌరవీయులు పెద్దలు సీఆర్ అన్నగారు ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు స్టార్ట్ అయిందే పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టార్ట్ అయితే దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ఇనాగ్రేషన్ చేసినాడు ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి